నమస్తే అన్న, అందరికి నమస్కారం. గల్ఫ్లో ఉన్న భారతీయులు, ముఖ్యంగా మన తెలుగు వారికి నమస్తే అన్న. ఈరోజు మనం గల్ఫ్ దేశాల వారిగా వార్తా విశేషాలు చూసుకునే ముందు, మీరు మొదటిసారిగా అయితే మన ఛానల్ చూస్తూ ఉన్నట్లయితే పక్కనే ఉన్న సబ్స్క్రైబ్ బటన్ ద్వారా మీరైతే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. దాని ద్వారా గల్ఫ్ దేశాల్లో జరిగిన వార్తా విశేషాలు, లేటెస్ట్ అప్డేట్స్ మీ యొక్క మొబైల్కు నోటిఫికేషన్ ద్వారా అందుతాయన్నమాట. ఇప్పుడు మనం కువైట్ దేశవ్యాప్తంగా ఉన్న వార్తా విశేషాలు చూసుకుంటే, కానూన్లో భాగంగా కువైట్ నుంచి 3వ తేదీ విజయవాడకు చేరుకున్న ప్రవాసీలు ఎవరైతే మన తెలుగు వాళ్ళు ఉన్నారో వాళ్ళందరూ క్షేమంగా అయితే విజయవాడకు చేరుకున్నారని చెప్పి ఏపీ ఎన్ఆర్టీఎస్ అధ్యక్షుడు మేడపాటి వెంకట గారు అయితే తెలపడం జరిగింది. ఈ రోజు నుంచి కువైట్లో పలు ఆన్లైన్ సర్వీసులు అయితే ఆరంభమవుతున్నాయి అన్నమాట. అలాగే అంగారాలో అగ్ని ప్రమాదం అయితే జరిగిందనమాట. మంటలను అరుపుతూ ఉన్న అగ్నిమాపక సిబ్బంది ఘటనకు సంబంధించి పూర్తి వివరాలు అయితే మనకు అందుగా రావాల్సి ఉంది. అలాగే సివిల్ ఐడి చూపించి చిరునామా ప్రకారం జమ్యాలలో వినియోగదారుల సంఖ్యను పరిమితం చేయాలన్న నిర్ణయాన్ని వాణిజ్య పరిశ్రమల మంత్రిత్వ శాఖ అయితే తన నిర్ణయాన్ని అయితే రద్దు చేసిందనమాట. అలాగే మనం చూసుకుంటే సులేబియాలోని కూరగాయలు మరియు పండ్ల మార్కెట్లను మూసివేసే నిర్ణయాన్ని, అలాగే ఉదయం 7 నుంచి సాయంత్రం 6 వరకు అపాయింట్మెంట్ ద్వారా మాత్రమే మార్కెట్లోకి ప్రజలకు అందుబాటులో ఉంటుందని చెప్పి, ఉదయం 7 నుంచి అలాగే సాయంత్రం 6 వరకు ఈ యొక్క మార్కెట్ అందుబాటులో ఉంటుంది. అపాయింట్మెంట్ ఉన్న ఎవరైతే పౌరులు ప్రజలు ఉన్నారో వాళ్ళకు అందుబాటులో ఈ ఒక్క మార్కెట్ ఉందని చెప్పడం జరిగిందనమాట. విద్యా సంవత్సరాన్ని ముగించడానికి విద్యాశాఖ అయితే కువైట్లో అయితే ప్రణాళికలు అయితే రూపొందిస్తూ ఉంది. 4 నెలల విరామం తర్వాత పబ్లిక్ అథారిటీ ఫర్ సివిల్ ఇన్ఫర్మేషన్ సందర్శకులను స్వీకరించడం అయితే ప్రారంభించింది. 30% మంది సిబ్బందితో మాత్రమే ఈ యొక్క కార్యాలయం పనిచేస్తూ ఉన్నట్టు అధికారులు అయితే తెలపడం జరిగిందనమాట. కువైట్లోని 30 మంది యుఎస్ సైనికులకైతే కరోనా పాజిటివ్ వచ్చినట్టు అధికారులు అయితే తెలపడం జరిగింది. దుకాణాల కార్మికులకు గ్లౌజులు తప్పనిసరి కాదని పబ్లిక్ అథారిటీ ఫర్ ఫుడ్ అండ్ న్యూట్రిషియన్ ఉత్తర్వులు అయితే జారీ చేసిందనమాట. కువైట్ నుంచి విదేశాలకు బయలుదేరే ప్రవాసులు మరియు పౌరులకు పీసీఆర్ పరీక్ష 10 నుంచి 20 దినాలు ఉండొచ్చని చెప్పి జనరల్ అడ్మినిస్ట్రేషన్ ఆఫ్ ఏవియేషన్ అయితే తెలిపిందనమాట. మరియు ఆరోగ్య శాఖ ఆమోదం పొందిన తర్వాతే ఈ యొక్క ధరల సంబంధించి విధి విధానాలు అమల్లోకి వస్తాయని అయితే తెలపడం జరిగింది. నివాస గడువు ముగిసినప్పటికీ ప్రవాస ఆరోగ్య కార్యకర్తలు ఎవరైతే ఉన్నారో వాళ్ళ బంధువులు కావచ్చు, మొదటి వరుస బంధువులు అంటే తండ్రి, వాళ్ళ కుటుంబానికి సంబంధించి కువైట్ అంతర్జాతీయ విమానాశ్రయం వారిని అయితే అనుమతిస్తుందని చెప్పి జనరల్ అడ్మినిస్ట్రేషన్ ఆఫ్ సివిల్ ఏవియేషన్ అయితే తెలపడం జరిగిందనమాట. అలాగే మనం చూసుకుంటే కువైట్ ఎయిర్వేస్ తన విమానాల ఆపరేషన్ షెడ్యూల్లో భాగంగా 17 గమ్యస్థానాలకైతే బుకింగ్ ప్రారంభించింది. కేవలం 30% సామర్థ్యంతో మాత్రమే విమానాలు నడుస్తాయని కువైట్ ఎయిర్వేస్ అయితే తెలపడం జరిగిందనమాట. అలాగే కువైట్లో కేరళ ప్రజలు ఎక్కువగా నివసించే ప్రాంతాలలో కేఎంసిసి ద్వారా నెఫ్టో హైపర్ మార్కెట్ 100 ఫుడ్ కిట్లను అయితే ప్రవాసులకు, మలయాళీలకు అయితే అందజేయడం జరిగిందనమాట. అలాగే కువైట్ చరిత్రలో మొదటిసారిగా 8 మంది మహిళా న్యాయమూర్తులను జుడిషియల్ పదవులకు నామినేట్ అయిన 54 మందిలో 8 మంది మహిళలకైతే ఈ యొక్క పదవులు ఇస్తున్నట్లు, అలాగే నియమిస్తున్నట్లు కువైట్ అటార్నీ జనరల్ దిరర్ ఆల్ అసోసి గారైతే ఆమోదించడం జరిగిందనమాట. దీని ద్వారా 8 మంది న్యాయమూర్తులు ఎవరైతే మహిళలు ఉన్నారో వాళ్ళైతే కువైట్ కోర్టులలో తీర్పులు చెప్పేదానికి వాళ్ళకైతే అవకాశం లభించిందనమాట. హెల్పింగ్ హ్యాండ్స్ ఆధ్వర్యంలో పర్వానియాలో 300 మంది ప్రవాసులకు రేషన్ కిట్లు అయితే అందజేయడం జరిగిందనమాట. 8 మంది కర్ఫ్యూ చట్టాన్ని అయితే ఉల్లంఘించడం జరిగింది. అందులో 4 ప్రవాసులు 4 కువైట్ ఉన్నారన్నమాట. అలాగే అహ్మదీ జహరా ప్రాంతాలలో కరోనా కేసులు ఎక్కువగా నమోదవుతున్నాయని చెప్పి ఆరోగ్య శాఖ తెలపడం జరిగింది. ప్రవాసీయులకైతే షాక్ అన్నమాట. విదేశీయులను కుదిస్తూ కువైట్ క్యాబినెట్ అయితే ఆమోదం తెలిపింది. దీనికి సంబంధించి నేను పూర్తి వీడియో అయితే చేస్తానన్న. మన భారతదేశానికి సంబంధించి 15% మంది ప్రవాసులు మాత్రమే ఉండేటట్లు ఆమోదం తెలిపింది క్యాబినెట్. దానికి సంబంధించి ఒక వీడియో అయితే మీకు చేసి పెడతాను. అలాగే చూసుకుంటే ఇప్పుడు వచ్చేసి కువైట్ నుంచి ఇండియాకు వెళ్ళిన ఒక వ్యక్తికి అయితే కరోనా పాజిటివ్ వచ్చింది గత 24 గంటల్లో. అలాగే మనం చూసుకుంటే కరోనా వైరస్ ఒక వివరాలు చూసుకుంటే ప్రపంచవ్యాప్తంగా 14,11,607 కేసులు నమోదైన మొత్తంగా 534,192 మంది మరణించడం జరిగింది. అలాగే మన భారతదేశ వ్యాప్తంగా చూసుకుంటే గడిచిన 24 గంటల్లో 22,771 కేసులు నమోదైతే మొత్తంగా 648,315 కేసులు నమోదని
గడిచిన 24 గంటల్లో 442 మంది చనిపోతే మొత్తంగా భారతదేశవ్యాప్తంగా 18655 మంది మరణించడం జరిగింది. అలాగే మన ఆంధ్రప్రదేశ్ రాష్ట్రవ్యాప్తంగా చూసుకుంటే గడిచిన 24 గంటల్లో 837 కేసులు నమోదైంది. మొత్తంగా 16934 కేసులు నమోదైంది. మొత్తంగా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రవ్యాప్తంగా 232 మంది అయితే మరణించడం జరిగింది. తెలంగాణ రాష్ట్రవ్యాప్తంగా చూసుకుంటే గడిచిన 24 గంటల్లో 1892 కేసులు నమోదైతే మొత్తంగా 20492 కేసులు నమోదైనాయి. మొత్తంగా తెలంగాణ రాష్ట్రవ్యాప్తంగా 283 మంది చనిపోవడం జరిగింది. కోవిడ్ దేశవ్యాప్తంగా చూసుకుంటే గడిచిన 24 గంటల్లో 638 కరోనా పాజిటివ్ కేసులు నమోదైతే మొత్తంగా 49941 కేసు నమోదవడం జరిగింది. 520 మంది సంపూర్ణ ఆరోగ్యంతో ఇంటికి వెళ్ళైతే మొత్తంగా 40463 మంది ఇప్పటి వరకు సంపూర్ణ ఆరోగ్యంతో ఇంటికి వెళ్ళడం జరిగింది. మొత్తంగా ముగ్గురు చనిపోతే గడిచిన 24 గంటల్లో మొత్తంగా 368 మంది కోవిడ్ దేశవ్యాప్తంగా ఇప్పటి వరకు మరణించడం జరిగింది. గడిచిన 24 గంటల్లో 3043 టెస్టులు కోవిడ్ దేశవ్యాప్తంగా కరోనా పరీక్షలు జరిగితే మొత్తంగా 405984 టెస్టులు కోవిడ్ దేశవ్యాప్తంగా ఇప్పటి వరకు కరోనా పరీక్షలు కోవిడ్ ప్రభుత్వం నిర్వహించిందన్నమాట. అలాగే 9110 మంది ఇప్పటికీ పలు ఆసుపత్రుల్లో ఉండి కరోనా వైరస్కి అయితే కోవిడ్లో చికిత్స తీసుకుంటూ ఉన్నారు. 157 మంది ఐసీయూలో ఉండి చికిత్స తీసుకుంటూ ఉన్నారు కోవిడ్లో అయితే. మొత్తంగా 463 మంది కోవిడీలకు గడిచిన 24 గంటల కరోనా వైరస్ సోకితే అందులో 175 మంది ప్రవాసులు ఉన్నారన్నమాట. మొత్తంగా చూసుకుంటే గవర్నరేట్ల ఆధారంగా కోవిడ్లో చూసుకుంటే అహ్మదీ గవర్నరేట్లో 195 కేసులు, జహ్రా గవర్నరేట్లో 141, క్యాపిటల్ గవర్నరేట్లో 127, ఫర్వానియా గవర్నరేట్లో 99, హవల్లి గవర్నరేట్లో 76, అలాగే మందకాల వారిగా చూసుకుంటే సాద్ అబ్దుల్లాలో 39, సభాసలంలో 32, సబాహియాలో 31, రిగ్గాలో 25, జాబరలీలో 25, జాబర్ అహ్మద్లో 23 కేసులు అయితే నమోదవడం జరిగింది. ఇవన్న కోవిడ్ దేశవ్యాప్తంగా ఉన్న వార్తా విశేషాలు. దుబాయ్ దేశవ్యాప్తంగా వార్తా విశేషాలు చూసుకుంటే 110 రోజుల తర్వాత సిక్కుల గురునానక్ దర్బార్ గురుద్వారా ఆరాధన స్థలాలు అయితే శనివారం అయితే తిరిగి తెరచడం జరిగింది. అలాగే పిల్లలకు సంబంధించి వేసవి శిబిరాలు, ఇండోర్ థీమ్ పార్కులు, ఆర్కేడ్లు, ఎడ్యుకేషన్ హబ్బులు అయితే తిరిగి ప్రారంభించడానికి దుబాయ్ ప్రభుత్వం అయితే అనుమతి ఇచ్చిందన్నమాట. అరబ్ యూత్ కోసం స్పేస్ శిక్షణ కార్యక్రమం అయితే ప్రారంభించినట్టు యుఏఈ ప్రభుత్వం తెలిపిందనమాట. దుబాయ్ షేక్ దుబాయ్ డ్రోన్ కార్యకలాపాలను నియంత్రించే చట్టాన్ని అయితే జారీ చేయడం జరిగిందనమాట. అలాగే డజను పైగా దుబాయ్లోని ఆసుపత్రులు కరోనా రహితమని ప్రకటించడం జరిగింది. హెల్త్ కేర్ వర్కర్లు, డాక్టర్లు, నర్సులకు అదనపు సర్వీస్ ఛార్జీలు లేకుండా మనీ రెమిట్ చేయడానికి లూ ఎక్స్చేంజ్ అయితే వీలు కల్పించడం జరిగింది. రసల్ ఆల్ ఖైమా నుంచి ఇండియాకు వెళ్ళిన ముగ్గురు నుంచి భారతదేశంలో అయితే 9.33 కేజీల బంగారాన్ని అయితే పట్టుకోవడం జరిగిందనమాట. మున్సిపల్ కార్మికులకు న్యూస్ నీరు, జ్యూస్, గొడుగు తదితర అయితే అధికారులు అయితే పంపిణీ చేయడం జరిగిందనమాట. సౌదీ దేశవ్యాప్తంగా వార్తా విశేషాలు చూసుకుంటే సౌదీలో రోజుకు 53,000 కరోనా పరీక్షలు నిర్వహించే సామర్థ్యం ఉందని చెప్పి ఆరోగ్య శాఖ అయితే ప్రకటించడం జరిగింది. రాబోయే కాలంలో నిరుద్యోగ బీమా పథకం కింద 70% సౌదీ కార్మికులకు వర్తింపజేస్తామని చెప్పి ఈ పథకాన్ని సౌదీ ఆర్థిక శాఖ మంత్రి గారు తెలపడం జరిగింది. సౌదీ యుఏఈ నుంచి గోల్డ్ స్మగ్లింగ్ చేస్తూ ఉన్న ఇండియన్స్ నుంచి భారీగా అయితే బంగారం పట్టివేత జరిగిందనమాట. సౌదీ నుంచి వెళ్ళిన 11 మంది నుంచి సుమారుగా 23 కేజీల బంగారాన్ని అయితే కస్టమ్స్ అధికారులు ఎయిర్పోర్ట్లో స్వాధీనం చేసుకోవడం జరిగింది. అలాగే సౌదీ దేశవ్యాప్తంగా వార్తా విశేషాలు చూసుకుంటే గడిచిన 24 గంటల్లో 3580 కేసులు నమోదైతే మొత్తంగా 209509 కేసులు నమోదవడం జరిగింది. గడిచిన 24 గంటల 58 మంది చనిపోతే ఇప్పటి వరకు సౌదీ దేశవ్యాప్తంగా 1916 మంది కరోనా వైరస్తో అయితే మృతి చెందడం జరిగింది. ఖతర్ దేశవ్యాప్తంగా వార్తా విశేషాలు చూసుకుంటే టర్కీలో మానవతా వ్యవహారాల సహకార భాగస్వామ్య ఒప్పందంపై అయితే ఖతర్ చారిటీ అయితే సంతకం చేయడం జరిగిందనమాట. సముద్రం తీరంలోని కొన్ని ప్రాంతాలలో బలమైన గాలులు వీస్తాయని చెప్పి ఖతర్ వాతావరణ శాఖ అయితే హెచ్చరించడం జరిగింది. అలాగే వందే భారత్ మిషన్లో భాగంగా 7వ తేదీ నుంచి 23వ తేదీ వరకు లక్నో, ముంబై, హైదరాబాద్, చెన్నై, బెంగళూరు, తిరువనంతపురం, కొచ్చి, కన్నూర్, కోచికోడ్లకైతే మీ యొక్క సీట్ని అయితే బుక్ చేసుకోవాల్సిందిగా ఇండిగో ఎయిర్లైన్స్ వెబ్సైట్ ద్వారా ఆన్లైన్లో ఈఓఐడి నెంబర్ ద్వారా మీరు అయితే బుక్ చేసుకోవాలని చెప్పి ఇండియన్ ఎంబసీ అయితే ప్రకటించడం జరిగింది. ఖతర్ దేశవ్యాప్తంగా ఉన్న కరోనా వైరస్ వివరాలు తెలుసుకుంటే గడిచిన 24 గంటల్లో 616 కేసులు నమోదైతే మొత్తంగా 99779 కేసులు నమోదని, గడిచిన 24 గంటల 5 మంది చనిపోతే మొత్తంగా 128 మంది ఖతర్ దేశవ్యాప్తంగా మరణించడం జరిగింది. తర్వాత ఒమన్ దేశవ్యాప్తంగా వార్తా విశేషాలు చూసుకుంటే కార్యాలయాల తనిఖీలలో భాగంగా ప్రపంచవ్యాప్తంగా 11 మిలియన్ల కరోనా కేసులు నమోదైనాయని చెప్పి
ఒమన్ ప్రభుత్వం అయితే ప్రభుత్వ ఉద్యోగాల్లో పనిచేస్తున్న వారిని అయితే హెచ్చరించడం జరిగిందన్నమాట. అంతర్జాతీయ మాదక ద్రవ్యాలను అక్రమ రవాణా చేస్తున్న నెట్వర్క్తో సంబంధం ఉన్న ఇద్దరు ప్రవాసులను అయితే ఒమన్ రాయల్ పోలీసులు అరెస్ట్ చేయడం జరిగింది. తొఫార్ గవర్నరేట్ పరిధిలో మాదక ద్రవ్యాలను అక్రమ రవాణా చేస్తూ ఉన్న వారిని అయితే పోలీసులు అయితే అడ్డుకొని అరెస్ట్ చేయడం జరిగిందన్నమాట. రాయల్ ఒమన్ వైమానిక దళం అయితే వైద్యానికి సంబంధించిన వైద్య సిబ్బందిని వైద్య పరికరాలను అయితే తరలింపు కార్యక్రమాన్ని అయితే చేపట్టడం జరిగింది. ఒమన్ దేశవ్యాప్తంగా ఇప్పటి వరకు 2 లక్షలకు పైగా కరోనా వైరస్ పరీక్షలు జరిగాయని చెప్పి ఒమన్ ప్రభుత్వం ప్రకటించింది. ఇతరులను కోగిలించుకోవడం, షేక్ హ్యాండ్ ఇవ్వడం ద్వారా 70% కరోనా వైరస్ సోకే ప్రమాదం ఉందని చెప్పి ఒమన్ ఆరోగ్య శాఖ అయితే ప్రకటించడం జరిగింది. వందే భారత్ మిషన్లో భాగంగా ఈరోజు త్రివేంద్రం కాలికట్కి అయితే 2 విమానాలు బయలుదేరనున్నట్టు ఇండియన్ ఎంబసీ ప్రకటించడం జరిగింది. విమాన ఛార్జీలను అయితే పెంచే ప్రసక్తి లేదని స్పష్టం చేసిన ఒమన్ ప్రభుత్వం, ఇప్పటికే కరోనా సంక్షోభంలో కూరుకుపోయి ప్రజలు ఇబ్బంది పడుతూ ఉంటే మళ్ళీ విమాన ఛార్జీలు పెంచి వాళ్ళపైన మరింత భారం మోపమని చెప్పేసి ఒమన్ ప్రభుత్వం అయితే స్పష్టం చేసిందనమాట. అలాగే మనం చూసుకుంటే 7 జూలై నుంచి ఒమన్లో బ్యాంక్ రప్సీ చట్టం అయితే అమల్లోకి రానట్లు తెలిపిందనమాట. ఒమన్ దేశవ్యాప్తంగా కరోనా వైరస్ వివరాలు తెలుసుకుంటే 1072 కేసులు గడిచిన 24 గంటలు నమోదైతే మొత్తంగా 46178 కేసులు నమోదని, గడిచిన 24 గంటలు 10 మంది చనిపోతే మొత్తంగా 213 మంది ఒమన్ దేశవ్యాప్తంగా చనిపోవడం జరిగింది. బెహ్రెయిన్ దేశవ్యాప్తంగా ఉన్న వార్త విశేషాలు అయితే మనం చూసుకుందామన్నా, కరోనా కన్నా పేదరికం ముందు చంపేస్తుందని చెప్పి వారి కోసం ఎంటీ ప్యాకేజీని అయితే ప్రకటిస్తూ ఉన్నట్లు బెహ్రెయిన్ ప్రభుత్వం అయితే తెలిపిందనమాట. అలాగే 5 నుంచి 23 వరకు ముహారక్ మున్సిపాలిటీని అయితే మూసివేస్తున్నట్లు, ఉద్యోగుల సేఫ్టీ నిమిత్తం ఈ చర్యలు తీసుకున్నట్లు అధికారులు అయితే తెలపడం జరిగింది. కొద్ది నెలలుగా జీతాలు లేకుండా అవస్థలు పడుతున్న వలస కార్మికుల సమస్యను పరిష్కరిస్తున్నట్టు బెహ్రెయిన్ కార్మిక శాఖ అయితే తెలిపిందనమాట. అలాగే వందే భారత్ మిషన్లో భాగంగా ఈరోజుకైతే కన్నూరుకు ఒక ఫ్లైట్ బయలుదేరడం జరిగింది. మొత్తంగా 159 మంది ప్రయాణికులతో 5 మంది పిల్లలతో అయితే ఈ యొక్క ఫ్లైట్ బయలుదేరింది భారతదేశానికి. కరోనా వైరస్ యొక్క వివరాలు తెలుసుకుంటే గడిచిన 24 గంటలు 447 కేసులు నమోదైతే మొత్తంగా 28857 కేసులు నమోదని, మొత్తంగా గడిచిన 24 గంటల్లో బెహ్రెయిన్ దేశవ్యాప్తంగా ఒకరు మరణిస్తే మొత్తంగా ఇప్పటి వరకు బెహ్రెయిన్ దేశవ్యాప్తంగా 96 మంది మరణించడం జరిగిందనమాట. ఇవన్నీ ఇప్పటి వరకు ఉన్న గల్ఫ్ దేశాల వారికి వార్తా విశేషాలు. మీరు బయటికి వెళ్ళేటప్పుడు జాగ్రత్త వహించండి అన్న, రోజు రోజుకు కరోనా వైరస్ అయితే పెరిగిపోతూ ఉంది, మనతో పాటు మన కుటుంబం కూడా భారతదేశంలో మన కోసం ఎదురు చూస్తూ ఉంది. కాబట్టి మీరందరూ బయటికి వెళ్ళేటప్పుడు సామాజిక దూరం, మాస్కులు, గ్లౌజులు అయితే ధరించండి. మీతో పాటు మీ చుట్టుపక్కల ఉన్న వారి ఆరోగ్యం కూడా మీ చేతుల్లో ఉంది కాబట్టి అందరూ బాగుండాలి, అందులో మనం ఉండాలి. అందరికీ శుభ్రతరణ. జై హింద్.